హలో అండి, నా పేరు డాక్టర్ అనిల. సో ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే, COVID-19 ఏంటి, ఎలా వచ్చింది, ఎలా వ్యాపిస్తుంది, తీసుకోవాల్సిన జనరల్ మెజర్స్ ఏంటి, ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్స్ తీర్చడం. సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేస్తానండి, లేదు ఏమైనా మిస్ అయ్యాను, మీకేమైనా డౌట్ ఉంది అంటే మెయిల్ చేయొచ్చు. సో స్టార్ట్ చేసే ముందు అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఈ సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే వరకు ఆర్ అట్లీస్ట్ వ్యాక్సిన్ అవైలబుల్ అయ్యే వరకు ప్లాన్ చేయకపోవడం మంచిదండి. ఎందుకు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాం, ఎందుకు వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో సప్రెషన్ ఉంటుందండి, అంటే ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి వైరస్ వచ్చే ఛాన్సెస్, అది సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పెరిగే గర్భం వల్ల లంగ్ ఫంక్షన్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైతే బీపీ, షుగర్, ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో స్టెప్ వైజ్ వచ్చేద్దామండి, ఏమేం మెజర్స్ తీసుకోవాలి. సో సింటమ్స్ ఏం లేవు, నార్మల్గా ఉన్నారు అన్నవాళ్ళు తీసుకోవాల్సింది నార్మల్గా సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్, గ్లౌస్ వాడడం, అది కరెక్ట్గా డిస్పోజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, ఏదైనా ముట్టుకునే ముందు సర్ఫేసెస్ నీట్గా క్లీన్ చేసుకోవడం, ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం, లేదు కంపల్సరీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వాడడం రాదర్ దెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ థింగ్, జనాలు ఆపలేకపోతుంది మాత్రం ద గ్యాదరింగ్స్ అండి, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, శ్రీమంతం, బార్సాలు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ ఇంటికి ఇవన్నీ రానియద్దు. సో ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతో చేసుకోండి, టెక్నాలజీ చాలా పెరిగింది, మిగతా వాళ్ళు వీడియోలో చూసుకుంటారు. లేదు ఏమైనా సింటమ్స్ వచ్చినాయి, ఫీవర్, కాఫ్, స్నీజ్ ఇట్లా ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా ఐసోలేషన్కి వెళ్ళిపోండి, సపరేట్ రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటే చాలా బెస్ట్ అండి. ఇంట్లో వాళ్ళతో కలవద్దు, ఇంట్లో మూమెంట్ తగ్గించేసేయండి, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళతో చాలా దూరంగా ఉండండి. మీ బట్టలు, ప్లేటు, గ్లాసు సపరేట్గా వాష్ చేసుకోండి. మీ కన్సల్టెంట్ని టెలికన్సల్టేషన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ద్వారా కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు టెస్ట్ చేయాలా లేదా అనేది మీ సిమ్టమ్స్ బట్టి చెప్తారు, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ చాలామందికి ఉన్న డౌట్, యాంటీనేటల్ విజిల్స్ ఎలాగా, అంటే నెల నెల చెకప్స్ ఎలాగా అని. సో ఇప్పుడు నెల నెల లేదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 3rd month, 5th month అండ్ 8th month, అంటే 11 weeks, 20 weeks and 32 weeks చెకప్సే ఉంటాయి. సో ఈ మధ్యలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడుకోవడం, బేబీ మూమెంట్స్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం, లేదు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది ఆర్ ఏదైనా డౌట్ ఉంది అంటే టెలికన్సల్టేషన్స్ ఆర్ వీడియో కన్సల్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో అది ఉపయోగించుకోండి. ఇంకొకటి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, ఉమ్మనీరు కారుతుంది, సో ఇట్లా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో ఆ టైంలో హాస్పిటల్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తున్నామని, తర్వాత వెళ్ళండి. సో వాళ్ళు కూడా ఏంటంటే కేర్ తీసుకోగలరు, ప్రిపేర్ అవ్వగలరు, మీకు మంచి ట్రీట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్లొద్దు, ఓన్లీ 1 attender, రెస్పాన్సిబుల్ అటెండర్ని తీసుకెళ్ళండి. నెక్స్ట్ అండి, చాలామంది ఏంటంటే COVID-19 ఉంది కదండి, మేము సీసెక్షన్కి వెళ్ళిపోతాము, సీసెక్షన్ చేసుకుంటాం, తొందరగా డిశ్చార్జ్ అయిపోతాం అంటున్నారు. అవసరం లేదండి, దానివల్ల అసలు సీసెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నార్మల్ చేయించుకోవచ్చు. ఏదైనా ఆబ్స్ట్రిక్ కండిషన్ ఉంది, నార్మల్ అవ్వదు అన్న వాళ్ళకే సీసెక్షన్. ఈ అన్నిట్లో మనకున్న ప్లస్ పాయింట్ వచ్చేసి ఉమ్మనీరులో, బ్రెస్ట్ మిల్క్లో, వజైనల్ ట్రాక్లో ఇంకా వైరస్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే అమ్మ నుంచి బిడ్డకి ట్రాన్స్మిట్ అవుతున్నట్టు ఇప్పటి వరకు కేసెస్ లేవు. అఫ్కోర్స్ అది ఇప్పటి వరకే, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం, అందుకే కొత్తగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు విత్ హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా లేదా, చేయొచ్చండి. ఏదైనా సింటమ్స్ ఉన్న వాళ్ళు ఫేస్ మాస్క్ వేసుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, నిప్పుల్ని ముందు తర్వాత క్లీన్ చేసుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బేబీ మీద కాఫ్ కానీ స్నీజ్ కానీ చేయకుండా చూసుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేసిన వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేసి బర్త్ చేయమని చెప్పచ్చు. ఓపిక లేదు,
బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాన్యువల్గా కానీ మిషన్తో కానీ బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పట్టించమని చెప్పచ్చు. సో డైట్ ఏంటి? డైట్ అంటే స్పెషల్గా ఏం లేదండి, మీరు తీసుకుంటున్న ఐరన్ కాల్షియంతో పాటు ఒక బీ కాంప్లెక్స్ వైటమిన్ సి తీసుకోండి, ఇమ్యునో బూస్టర్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్, జింజర్ గార్లిక్ బ్రోకలీ కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. సో మ్యాక్సిమం అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.